తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? మరి నేను కాంగ్రెస్ కి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకన్నా? ఒక అవకాశం ఇవ్వాలన్నా వాళ్ళకి కూడా. ఇచ్చి చూస్తే వాళ్ళు ఏం చేస్తారనే తెలుస్తుంది కదా. 5 ఇయర్స్ ఏముంది అలా అయిపోతుంది ఇప్పుడు. ఒకప్పుడు అంటే 5 ఇయర్స్ అంటే లాంగ్, ఇప్పుడు అలా కాదు. 5 ఇయర్స్ అలా అయిపోతుంది ఇప్పుడు. సో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. 10 ఏళ్ళుగా నీకు ఇస్తే నువ్వు చేసింది ఏం లేదు. మేము ఉన్న వాళ్ళం అలానే ఉన్నాం. మేము బాత్రూమ్ కట్టుకొని బ్రతుకుతున్నాం. మేము తూడ్చుకొని ఊడ్చుకొని బ్రతుకుతున్నాం. మా అమ్మ ఊక్కొని బ్రతుకుతుంది. ఆ చేసుకుంటేనే మేము కడుపు నిండుతుంది మాకు. అంతేగాని మాకు ఏ ఆదాయం లేదు, మాకు ఏ లోన్లు ఇవ్వలేదు, మాకు ఏవి ఏ రకంగా సహాయం చేయలేదు. మేము ఎందుకు వెయ్యాలన్నా? డబుల్ బెడ్రూమ్ ఏవి లేవు. డబుల్ బెడ్రూమ్ కాదు కదా, ఇల్లు కట్టుకోవడానికి కూడా పేపర్ తీసుకెళ్తే డేట్ అయిపోయింది, తీసుకోం మేము అని మాట్లాడారు. సో ఎందుకన్నా మేము ఎందుకు వెయ్యాలి ఓటు చెప్పు. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఉన్నప్పుడు బతుకమ్మకి చీరలు ఇస్తావు, అవి మీ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారా చెప్పండి? నేను ఫ్రాన్గా మాట్లాడుతున్నాను. నేను మీ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారా? నేను 400-500 పెట్టేసి మా వాళ్ళు మమ్మీ వాళ్ళు కుట్టించుకుంటే తీరా సెకండ్ డేస్కే శారీస్ అంతా నీకు తెచ్చి రేపు చూపిమంటే నేను చూపిస్తాను శారీస్ ఎలా ఉన్నాయో. ఇయ్యకు ఎవరు అడుగుతున్నారు నీకు ఇమ్మని? అవే నువ్వు 200 ఇస్తావో ఇవ్వు, వాళ్ళు కొనుక్కుంటారు 200కి తగ్గ శారీ, అంతే కదా. అంతేగాని నువ్వు ఎటు కాకుండా అలాంటివి చేసి ఇలా చేసి ఇలా చేస్తే ఎలా ఉంటుందన్న? బీద వాళ్ళ పరిస్థితి ఎలా? మరి మేమేమన్నా విసాలు వేసుకొని చనిపోవాలా? బీద వాళ్ళు అనేవాళ్ళే లేకుండా చేస్తా అన్నావు నువ్వు హైదరాబాద్లో. ఊర్లో చెయ్యు, హైదరాబాద్లో చెయ్యు, అంతటా చెయ్యి. కాదంటలే నేను లేనివానికి చెయ్యు, కానీ నువ్వు ఏమి చేయకుండా మా దాకా రావట్లేదన్న. మరి మేమేం చేయాలి? మేము సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలా? మరి నీకు ఓటేసి మేము సూసైడ్ చేసుకుంటాం. అదే ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి కూడా రాలేవన్న మాకు. మా సిస్టర్స్ వాళ్ళకి రాలేవు, మాకు రాలేవు, ఎవరికి రాలేవు. వస్తే అబద్ధం ఆయన మీద చెప్పే అవసరం లేదన్నా. ఎందుకంటే మంచి చేసినప్పుడు మంచి చేసినామనే చెప్తాము, ఆయనని కాదు ఎవరైనా సరే. కళ్యాణ లక్ష్మి అంటే మా ఇంట్లో ఎవరు లేరు ఆడపిల్లలు, ఇంకా చిన్నవాళ్ళే ఉన్నారు, ఎవరు లేరు. సో నువ్వు ఇన్ని 10 ఇయర్స్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఇలా చేస్తే మేము ఏం చేసుకోవాలన్నా చెప్పు. కంపెనీస్ తెచ్చాను నేను, కంపెనీస్ తెచ్చాను అని అంటే ఆ కంపెనీస్ ఎక్కడో మూలకుంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికే మాకు రోజుకి 200 బస్ కిరాయి అయితే మా ఫ్యామిలీని చూసుకోవాలా? పెళ్ళిళ్ళు అయినాయంటే పిల్లలని చేసుకొని పక్క జరుగుతున్నారు. ఇవాళ రేపు ఒక మాట, ఏ వదిన చూడట్లేదు, ఏ కొడుకు చూడట్లేరు. ముసలి వాళ్ళ పరిస్థితి ఏంది? ఆంధ్రాలో ఏమో జగను ముసలి వాళ్ళకి 3000 ఇస్తున్నాడు పింఛను, నువ్వు 2000 ఎందుకు ఇస్తావు చెప్పన్నా? ఒక నిమిషం ఆలోచించు. వాళ్ళకి చేతగాని వయసు ఉంది, వాళ్ళు మా అంటూ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో. ఒక మాట, దేవుడి దయవల్ల నిండు నూడేళ్ళు ఉండని. మాకేం చేస్తున్నావు? మా దాకా ఏం రావట్లేవు. ఆఫీస్కి వెళ్ళినా కూడా మమ్మల్ని అయిపోయినాయి, డేట్ అయిపోయినాయి. మా వాళ్ళే చెప్పట్లేరు మాకు అసలుకి. ఈ అప్లికేషన్ ఇంకో తీసుకో, ఇది ఫిల్ చేయు, ఈ ఆఫర్ వచ్చింది, ఇంకో ఇట్లా వచ్చింది మన గవర్నమెంట్ నుంచి ఇట్లా అని మా ఏరియా వాళ్ళే మాకు చెప్పట్లేరు. మీరే తెలుసుకోవచ్చు కదా. మీరు తెలుసుకోవచ్చు కదా. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాము. నేను ఎక్కడ తిరగనన్నా, తిరగడము చేయడము అది ఉండదు. మా ఏరియా వాళ్ళని కూడా అడగండి, మనం ఉన్నామా ఉన్నాము, ఇంకా కాసేపు ఇంకా ఇలా నాకు ఇలా వచ్చి నించోవాలంటే వస్తాను. సో మీరు వచ్చినప్పటి నుంచి కొంచెం బిగ్ బాస్ అయినా ఇదైనా ఏదైనా కొంచెం. ఇప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా మీకు అన్ని హామీలు నెరవేరుస్తుందని ఎట్లా నేను అన్నట్లేనన్నా, చూద్దాము. నేను పది అదేవిధంగా బీజేపీ ఉంది, ఇక్కడ బీఎస్పీ ఉంది కదా, ఏకంగా కాంగ్రెస్ ఎందుకు కావాలని అనుకుంటున్నా? కాంగ్రెస్ అంటే అన్నా, ఇప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టావు, అది నేను మర్చిపోను. నువ్వేమని అనుకో అంటే, ఇప్పుడు కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు లేరు, ఆయన చనిపోయారు. జగన్ తను సపరేట్ పార్టీ పెట్టేసి తను ఆంధ్ర సైడ్ డివైడ్ అయ్యాడు. ఓకే కాదంటలేను, కానీ అయినా కూడా కాంగ్రెస్లో వాళ్ళు మంచి చేస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు మాకు మంచి చేస్తారని నమ్మకం ఉంది. సో కాంగ్రెస్లో సీఎం రాజశేఖర్ రెడ్డి మాకు చేశాడు చాలా. కాంగ్రెస్లో సీఎం ఎవరు అంటున్నారు? రేవంత్ రెడ్డి ఇంకా ఇద్దరు ఉన్నారు కదా.
అది నేను చెప్పలేను అన్న. అంటే నీకు ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నావు? నేను అలా అనుకోవట్లేదు, మాకు మంచి చేసేవాళ్ళు కావాలి. ఎందుకంటే మేము ఇప్పుడు ఈయన అనుకున్నాం, మేము ఇప్పుడు ఉన్నాడు కదా ప్రజెంట్ ముఖ్యమంత్రి అనుకున్నాము, కానీ మేము ఇలా ఇబ్బంది పెడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాము. పాలు పెరిగినాయి, కూరగాయలు పెరిగినాయి, ఆయిల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఏం తిని బ్రతకాలన్నా మేము? ఏదన్నా జాబ్కి వెళ్ళాలన్నా, క్లీనింగ్ జాబ్కి వెళ్ళాలన్నా 11,000 10,000 శాలరీ ఇస్తా అంటే ఏమొస్తున్నాయి అన్న బయట? మీరే చెప్పండి, బయట ఏమొస్తున్నాయి? శాలరీస్ పెంచవు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇదే రవీంద్ర భారతిలో నేను మీ అందరికీ పర్మనెంట్ చేస్తా సీనియర్ వాళ్ళకి అన్నాడు. నేను అప్పుడు ఒక కంపెనీలో హౌస్ కీపింగ్ జాబ్ చేసినప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళా. మా ఎక్కడ పోయింది నీ మాట చెప్పన్న? ఎందుకు చెప్పాలన్నా? నువ్వు చేస్తే చెప్పు. కానీ ఓకే, ఇప్పుడు ఆయన ఎవరైతే అవి ఏవైతే పథకాలు ఇప్పుడు ఆయన చేస్తున్నా అని అంటున్నాడు కదా, అవి ఏవైతే ఉన్నాయో మాకైతే రావట్లేవన్నా. నేను ఏడికొచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను నేను, ఇదైతే ఫ్రాంక్లీ. ఎందుకంటే ఆకలి అయ్యేవాడికే తెలుస్తుంది. ఇప్పుడు ఆకలి అయ్యేవాడు ఎలా ఉంటాడు, కడుపు నిండా తిన్నవాడు ఎలా ఉంటాడు తెలుస్తుంది కదా. నేను ఇప్పుడు కొంచెం తిన్నాను కాబట్టి నేను ఇంతసేపు మాట్లాడగలుగుతున్నాను. సో నచ్చట్లేదన్నా. సో మా వాళ్ళే అయి ఉండే నేను మాట్లాడుతున్నాను ఫ్రాంక్లీ. ఎవరు ఏమన్నానని మొన్న నేను అక్కడ వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే కూడా మా ఏరియా వాళ్ళందరూ అడిగారు, అవును మాకు రాలేదు నేను చెప్పాను అన్నాను. నేను మీకు వచ్చిందేమో, మీరు సైలెంట్ ఉన్నారు, మాకు రాలేదు నేను చెప్పాను. మరి మాకు ఆకలి వేస్తుంది, మా ఆకలి బాధ నీకేం తెలుసు? నువ్వు కడుపు నిండా తిని ఉన్నావు, మాకు లేదు కడుపులో, అందుకే మేము మాట్లాడాం. మేము మాట్లాడిందంతా తప్పేముంది, తప్పుంటే వాళ్ళు పిలుస్తారు కదా, మాట్లాడతాము అని చెప్పాను నేను. ఇలానే అన్నాను నేను. సో ఇలా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారు అనే దాని అని ఒక అవకాశం ఇవ్వాలనే నేను కాంగ్రెస్. ఇంకొకటి, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అన్నా, అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడైనా అన్నా అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. సో ఎందుకు చేయొద్దు కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్, అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు చేయదు? ఒక్క మాట మీరు ఆలోచించండి చిన్నగా. ఓకే, ఆయన ఏదో అన్ఎక్స్పెక్టెడ్లో చనిపోయారు కాదంటలే, కానీ అందరు అలానే ఉంటారని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు జగన్ అక్కడ చేయట్లేదా, అక్కడ చూడట్లేదా? ఒక మాట చెప్తున్నాను. సో అది నా ఒపీనియన్ అన్నాను.